నమస్తే, మా 60 న్యూస్ కి స్వాగతం. టమోటా ధరలు స్థిరంగా ఉంటే తమకు నష్టాలుండవని టమోటా రైతన్నలు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టమోటా సాగు చేసినప్పటి నుంచి పంట దిగుబడి వచ్చేంత వరకు మొక్కలకు చీడపీడల సోకకుండా చేసే పిచికారీ మందులకు ఎకరాకు సుమారు 50 నుంచి 60 వేల వరకు ఖర్చు వస్తుందని పుట్టవర్తి మండల పరిధిలోని చెర్లోపల్లి గ్రామానికి చెందిన రైతు తెలిపారు. పంట పూర్తి స్థాయిలో చేతికొచ్చి మార్కెట్లో ధరలు స్థిరంగా ఉండి లాభాలు చేకూరంతే వరకు టమోటా రైతుల పరిస్థితి గాలిలో దీపంలో మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం టమోటా ధరలు స్థిరంగా ఉండేలా చేసి రైతులకు లాభాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు తెలిపారు. జయకృష్ణ నా పేరు, చెర్లోపల్లి గ్రామం. ఇక్కడ టమోటా మొక్కలు మొక్క వచ్చేసి రూపాయి పడింది. ఖర్చు దీనికి 50 వేల నుంచి 70 వేల రూపాయల వరకు ఎకరా ఖర్చు వస్తుంది. దీనికి గిట్టుబాటు ధర పెంచితే గవర్నమెంట్ ప్రభుత్వం బాగుంటుందని కోరుకుంటున్నాను. 50 వేల నుంచి 60 వేల వరకు ఏం లేదు, పర్వాలేదు, వర్షాలు అనుకూలంగా పడుతున్నాయి కాబట్టి బాగుంటుంది. మీకు మార్కెటింగ్ ఎక్కడ? మార్కెట్ మాకు కదిరి, లేదంటే మొలకల చెరువు. రేట్ ఎట్లుంది ఇప్పుడు? 600-700 నడుస్తుంది బాక్స్. బాక్స్ ఎంత కరెక్ట్గా ఉంటే మీకు గిట్టుబాటు అవుతుంది? ఇంకా బాక్స్ 1000 రూపాయలు ఉంటే, 1000-1200 ఉంటే గిట్టుబాటు అవుతుంది. ఇప్పుడు మందులు అవన్నీ పెట్టుబడులు ఎక్కువ పెరిగినాయి.